భూమి మీద తిరిగే భారీ జంతువు నుంచి తన బరువు కంటే 1000 రెట్లు ఎక్కువ మోయగల పురుగు వరకు అన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే మన భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన జంతువులు, వాటి గుణాలు, శక్తి సామర్థ్యాలు, అలాగే ఒళ్ళు గగ్గులు కలిగించే వాటి వింత అలవాట్ల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. సో గాయ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అనకొండ. ఇవి బోవా కన్స్ట్రిక్టర్ అనే కుటుంబానికి చెందిన జీవులు. అనకొండలు మొత్తం 4 రకాలు. గ్రీన్ అనకొండ, ఎల్లో అనకొండ, దీన్నే మనం పారిగ్వేన్ అనకొండ అని కూడా అనవచ్చు, డార్క్ స్పాటెడ్ అనకొండ, బొలివియన్ అనకొండ, మొత్తంగా ఇవి 4 రకాలు. ఈ పాములు 9 మీటర్ల పొడవు, 280 కేజీల వరకు పెరిగి ఇతర జంతువుల్ని వాటి ఆకారంతోనే భయపెడుతూ ఉంటాయి. అన్ని రకాల అనకొండ జాతుల్లో అతి బరువైనవి గ్రీన్ అనకొండలు. ఈ అనకొండలు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ అనకొండలు నదుల కంటే ఎక్కువగా చెరువులు, చిత్తడి నేలలు, బురద గుంటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మిగతా ప్రాణుల్లా కాకుండా ఇవి డైరెక్ట్గా దుప్పినే వేటాడుతాయి. అలాగే వీటిలో ఆడ అనకొండలు మగ అనకొండల కంటే పొడవుగా ఉంటాయి. ఈ అనకొండ యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు. ఈ అనకొండలు విషపూరితమైన పాములు కావు. అయినా వీటికి ఏదైనా జంతువు దొరికితే దాన్ని తన శరీరంతో పూర్తిగా చుట్టేసి దాన్ని పూర్తిగా నలిపేసి చంపేస్తాయి. ఈ అనకొండలు ఎక్కువగా పందులపైన, మొసళ్లపైన, కొన్నిసార్లు చిరుత పుల్లపైన కూడా అటాక్ చేస్తాయి. ఈ పాములు ఎంతో శక్తిని ఉపయోగించి తన వేటను కొనసాగిస్తాయి. ఒకసారి డిస్కవరీ ఛానల్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఒక ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక కంప్లీట్ స్కూల్ బస్ అనేది మీ ఛాతి మీద పెడితే అది ఎంత ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఈ పాము ఏదైనా జంతువును చుట్టేసినప్పుడు దాని బాడీతో ఆ జంతువు పైన అంతటి ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని బట్టి ఆ ప్రెజర్ ఎంత దారుణంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ అనకొండ ఏదైనా జంతువును చుట్టేస్తే ఆ జంతువు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడి శరీరంలో ఎముకలన్నీ ఒక దగ్గరగా అయిపోయి నుజ్జుగా అయి చనిపోతుంది. టైగర్స్. వాతావరణ మార్పులను అర్థం చేసుకుని సులువుగా అడ్జస్ట్ అయ్యే ప్రాణుల్లో పులులు మొదటివి. ఈ పిల్లి జాతికి చెందిన పులులు 4 మీటర్ల పొడవు, 300 కేజీల బరువు వరకు ఉంటాయి. ఈ పులులు మొత్తంగా 6 రకాలు. బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయాన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రా టైగర్. ఈ 6 మాత్రమే కాకుండా ఇంకో 3 జాతులు కూడా ఉండేటివి. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యనే అవి అంతరించిపోయాయి. ఒక్కో జాతి పులికి ఒక్కో శరీర రంగు, ఆకృతి, వాటి ప్రవర్తన తీరు వేరువేరు విధంగా ఉంటాయి. ఈ అన్ని జాతుల్లో పులుల గురించి బాగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వాటికున్న శక్తి సామర్థ్యాలు. ఈ పులులు వాటి కంటే 2 ఇంచుల బరువును లాక్కెళ్ళగలవు. ఇవి చెట్లను కూడా ఎక్కగలవు. మీ అందరినీ ఆశ్చర్యం కలిగించే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన జీవ వైవిధ్యానికి కాపాడే శక్తి ఈ పులులకు ఉంటుంది. ఎక్కడైతే పులి జాతి హాయిగా నివసిస్తుందో అక్కడ జీవ వైవిధ్యం సమంగా ఉంటుంది. ఈ పులి అనే జంతువు లేకుంటే జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ పులులు అడవులు అంతరించిపోవడంతో ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో మనం వాటిని రక్షణ కోసం గాయపరుస్తున్నాము. మన దేశ జాతీయ జంతువు పులి. మనకే కాదు, బంగ్లాదేశ్, సౌత్ కొరియా, మలేషియాకి కూడా ఈ పులులు జాతీయ జంతువులు. బూడిద రంగు ఎలుగుబంట్లు. ఇవి చూడడానికి అంత భయంకరంగా కనిపించకపోయినా ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవి మనుషుల్ని తినగల క్రూర జంతువులు. అయినప్పటికీ వాటికి ఎక్కువ శాతం చేపలు, బెర్రీ పండ్లు, పప్పులు, ఎలుకల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి కొంచెం ఎక్కువ ఆకలిగా ఉంటే దుప్పిని కూడా వేటాడుతాయి. నార్త్ అమెరికాకు చెందిన ఈ బూడిద రంగు ఎలుగుబంటి ఎక్కువగా కెనడా, ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఈ ఎలుగుబంటి నిలబడితే 8 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే ఇది దాదాపుగా 350 కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన, అనాదిగా జీవిస్తున్న జంతువు. ఈ ఎలుగుబంటికి ఆకలి, కోపం గనక కలిసి వస్తే మరో ఎలుగుబంటిని కూడా ఇవి చంపి తినగలవు. దీని గోర్లు చాలా షార్ప్గా ఉంటాయి. వీటి కాళ్ళలో ఉన్న బలం వల్ల ఇవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.
అంటే మన ప్రపంచ ప్రఖ్యాత హుసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తగలవు. అలాగే ఈ ఎలుగు బంట్లు ఈత కొట్టడంలో కూడా బాగా టాలెంటెడ్. ఇవి దాదాపుగా 230 కేజీలను సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ ఎలుగు బంటి ఏదైనా జీవిని తన నోటి పంటితో పట్టుకుంటే దాన్ని వదిలించుకోవడం అసాధ్యం. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు ఎలుగు బంటికి ఎదురైతే దాంతో పోరాడే ధైర్యం మాత్రం అస్సలు చేయకండి. దాని ముందు శరీరాన్ని ఏమాత్రం కదపకుండా ఊపిరి బిగబట్టి నిలబడండి. దాని కళ్ళలోకి కళ్ళు పెట్టి మాత్రం అస్సలు చూడకండి. అలా చూశారనుకోండి, మీకు డెఫినెట్గా నెక్స్ట్ బర్త్డే ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.